కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీలకు మేలు చేసే విధంగా నూతన చట్టం తీసుకువచ్చిందని ఈ చట్టం ద్వారా పేద ప్రజలకు కుదురే ఇబ్బందులు ఎదురవుతాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులు దేవేందర్ రెడ్డి మాధవ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో విద్యుత్ జేసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నూతన విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేవలం ఆదాని అంబానీలకు అనుగుణంగా నూతన చట్టం ఏర్పాటు చేసిందని ఆరోపించారు. వెంటనే నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియాలో ఉన్నటువంటి మా యొక్క నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క తెలంగాణ విద్యుత్ సంస్థల జాక్ ఇచ్చిన పిలుపు మేరకు మీ అందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏదైతే కార్పొరేటర్లకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ విద్యుత్ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ డిస్కామ్లను ముఖ్యంగా ఇటు ప్రీపెయిడ్ పేరుతో ఇటు కోల్ జనరేషన్ అయితే కోల్ పర్చేజ్ పేరుతో ఇటు డిస్కామ్లను మళ్ళీ గ్రీన్ పవర్ పర్చేజ్ పేరుతో టోటల్గా ఆర్థికంగా నష్టపరిచే విధంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు వాటిని ఈరోజు భారత సమాజానికే అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మా జాక్ పిలుపు మేరకు ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు సమాజానికి, ప్రజలకు, రైతులకు, ఉద్యోగులకు అందరికీ కూడా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీ యొక్క ధర్నాను కొనసాగిస్తున్నాం అని చెప్పేసి దేశవ్యాప్త